నమస్కారం పిల్లలు ఈరోజు మనం వలస కూలి పాఠ్యాంశంలో నుండి భాషాంశాలు రెండవ భాగం ద్వారా వ్యాకరణాంశాల గురించి చర్చించుకుందాం గత కాలాంశంలో మీరు ఈ పాఠ్యాంశంలో నుంచి వచ్చినటువంటి పదజాలం గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ కాలాంశంలో వ్యాకరణాంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అనగానే ఏ ఏ అంశాలు చోటు చేసుకుంటాయి సాధారణంగా అంటే సంధులు సమాసాలు మరియు ఛందస్సు అలంకారాలు వాక్యాలు మొదలైనటువంటివి ఈ వ్యాకరణాంశాల క్రింద వస్తాయనేటువంటి విషయాన్ని మీరు గత పాఠ్యాంశపు వ్యాకరణాంశాల్లో తెలుసుకోవడం జరిగింది మరి ఈ పాఠ్యాంశంలో వలస కూలి పాఠ్యాంశంలో పేర్కొన్నటువంటి ఏమిటి ఏ ఏ అంశాలను ఈ పాఠ్యాంశం ద్వారా వ్యాకరణాంశాల కింద చర్చించుకోవడం జరుగుతుందో ఒకసారి చూడండి వ్యాకరణాంశాలు ఏమిటి ఈ పాఠంలో సంధులు సమాసాలు అలంకారాలు ఇప్పుడు సంధులు అనగానే మొదట సంధి అంటే ఇంతకుముందు మీరు నేర్చుకుని ఉన్నారు పూర్వపరస్వరములకు పరస్వరము ఏకాదేశం ఒకటనే సంధి అంటారు అని రెండు అర్ధవంతములైనటువంటి పదముల కలయికనే సంధి అంటారని అట్లా ఏర్పడేటువంటి సంధులలో మనం అనేకం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది గత తరగతిలో లేదా గత పాఠ్యాంశంలో మీరు కొన్ని సంధులకు సంబంధించినటువంటి విషయాలను లేదా సూత్రాలను నేర్చుకోవడం అనేటువంటి జరిగింది అయితే ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఉకార సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలను పరిచయం చేయడం ద్వారా మనం ఉకార సంధికి సంబంధించినటువంటి సూత్రాన్ని లేదా ఉకార సంధికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చేసి చూడటం జరుగుతుంది అటు తర్వాత ఈ పాఠ్యాంశంలో వచ్చినటువంటి మిగిలిన సంధి పదాలు ఏమిటో కూడా మనం పరిశీలిద్దాం ఉకార సంధి మొదట మీరు ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి పదాలను గమనించండి ఎవరక్కడ రెండవది కష్టమైన మూడవది బలమిచ్చివి ఈ మూడు పదాలని గమనించండి మొదట ఎవరక్కడ అనేటువంటి పదాన్ని రెండు అర్థవంతములైనటువంటి పదాలుగా విభజించండి ఏమని విభజించవచ్చు ఎవరు ప్లస్ అక్కడ ఈ రెండు అర్థవంతములైనటువంటి పదాలుగా విభజిస్తే ఎవరు ప్లస్ అక్కడ ఏమైంది ఎవరక్కడ అయింది ఎట్లా అయిందో చూడండి ఎవరు అనేటువంటి పదంలోని అంటే పూర్వపదం యొక్క చివరి అక్షరము రు రూలో ఏముంది రిర్ ప్లస్ ఊ అంటే రూలో ఊ ఉంది అని అర్థం రూలో ఉన్న ఊకి పరపదము ప్రారంభంలో ఉన్నటువంటి అచ్చు ఆ వచ్చి కలవడంతో ఏమైంది రిర్ ప్లస్ ఆ ఇంటి గుర్తుకును చూడండి అక్కడ ఊ ఎగిరిపోయింది అంటే ఊ లేకుండా పోయింది ఊ లోపించింది ఎప్పుడైతే రూలో ఉన్నటువంటి ఊకి ఆ పరమైందో రూలో ఉన్న ఊ పోయి ర్ ప్లస్ ఆ ఆతో కలిసి రా అయింది అంటే పూర్వపదము చివర ఊ ఉంటే పరపదములో ఉన్నటువంటి అచ్చు పరమైనప్పుడు ఆ ఊ లోపించి పరపదములో ఉన్న అచ్చే వస్తుంది ఇది మరొక ఉదాహరణ ద్వారా గమనించండి కష్టమైన అనుంది కష్టము ప్లస్ ఐనా అని రెండు అర్థవంతమైన పదాలుగా విభజించిస్తే పూర్వపదం చివర మూ ఉంది మూలో ఏముంది ము ప్లస్ ఊ అంటే ఊ ఉంది ఊకి ఏం పరమైంది ఐ పరమైంది అంటే ము ప్లస్ ఊ ఉండాల్సింది ఊ పోయి ఐ కలిసి ము ప్లస్ ఐ కలిసి మై అయింది అంటే పూర్వపదం చివరిలో ఉన్న ఉకారానికి పరపదములో ఐ అనేటువంటి అచ్చు పరమైతే తిరిగి మళ్ళా ఐ వచ్చి మై అనేటువంటి అక్షరం కనిపిస్తుంది అలాగే మూడో ఉదాహరణ గమనించండి బలం ఇచ్చిరి బలము ప్లస్ ఇచ్చిరి బలము అన్నప్పుడు మూలో ఏముంది ము ప్లస్ ఉ ప్లస్ ఇచ్చిరిలో పరపదంలో ఇచ్చిరిలో ఉన్నటువంటి ప్రారంభంలో అంటే పరపదం ప్రారంభంలో ఉన్నటువంటి అచ్చ ఏమిటి ఈ ఈ కలవడంతో మళ్ళీ ము ప్లస్ ఊలో ఊ పోయి కలిసి ము ప్లస్ ఈ అయి మీ అయింది మీరు గమనించండి మీ మీ అయింది అంటే ఈ ఉదాహరణ అన్నింటినీ మీరు గమనిస్తే ఒక ఆలోచన వస్తుంది చూడండి పూర్వపదం చివర ఎవరు ఏముంది ఊ ఉంది కష్టము ఏముంది పూర్వపదం చివర ఊ ఉంది బలము పూర్వపదం చివరేముంది ఊ ఉంది అంటే పూర్వపదం చివర ఉకారం ఉండి పరపదములో ఆ ఐ ఈ ఇవి వేరువేరు అచ్చులు అంటే పూర్వపదము చివర ఉకారము ఉండి పరపదములో ఏదేని అచ్చుపరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది అలా పూర్వపదము చివర ఉన్నటువంటి ఉకారానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు జరిగేటువంటి సంధి నిత్యముగా వస్తుంది అంటే తప్పకుండా జరుగుతుంది వ్యాకరణ కార్యంలో నిత్యము అంటే తప్పక జరిగేది అని అర్థం అలా తప్పకుండా జరుగుతుంది కనుక దీన్ని మొత్తంగా మనం ఒక సూత్రీకరణ చేసినట్టయితే ఉత్తునకు ఉత్తునకు అంటే ఉకారమునకు ఉత్ అంటే ఉకారము అని అర్థం ఉత్సంగ్ అంటాం మనం వ్యాకరణ పరిభాషలో ఉత్సంగ అంటేది ఉకారము అని అర్థం ఉకారమునకు లేదా ఉత్తునకు సంధి నిత్యము సంధి తప్పకుండా జరుగుతుంది ఏ అచ్చుపరమైన పరపదములో వచ్చే వస్తుంది ఉకారానికి ఏ అచ్చుపరమైన పరపదంలోని వచ్చే వస్తుంది మీరు ఇక్కడ ఉదాహరణలు గమనిస్తే ఎవరు ప్లస్ అక్కడ అన్నప్పుడు రాయింది కష్టము ప్లస్ అయినా అన్నప్పుడు మూబయి మై అయింది అట్లే బలము ప్లస్ ఇచ్చి అన్నప్పుడు మూబై మీ అయింది అంటే పరపదంలో ఉన్న వచ్చే నిలబడుతుంది అసలు సాధారణంగా తెలుగు సంధులలో మనకు పూర్వపరస్వరములకు పరస్వరము ఏకాదశం ఒకటనే సంధి అని చెప్పి మనం ప్రారంభంలో చదువుకున్నాం కనుక ఈ అకార ఇకార ఉకార సంధులలో పూర్వపదములో ఉన్నటువంటి అచ్చు లోపించి పరపదములో ఉన్నటువంటి అచ్చు వస్తుంది అలా రావడమే సంధి ఇక్కడ ఉకారం లోపిస్తుంది కనుక దీన్ని ఉకార సంధి అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి ఇట్లా పూర్వపదములోని ఉకారమునకు పరపదములో ఏదేని అచ్చు పరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది దీన్నే మనం ఉత్వ సంధి లేదా ఉకార సంధి అని పిలుస్తారు మరి ఈ ఈ ఉదాహరణలు గమనించారు కదా ఇప్పుడు మీరు పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాన్ని పరిశీలించండి ఈ క్రింది పదాలను పరిశీలించి విడదీసి సంధిని గుర్తించి సూత్రం రాయండి అన్నాడు అంటే ఇప్పుడు మనం అనుకున్నది ఇక్కడ మనం అన్ అనువర్తింప చేయవచ్చు చూడండి ఒకసారి ఎట్లని ఏమైనా విడతీయొచ్చు ఎట్లు ప్లస్ అని క్లూ క్లూలో ఏముంది ఊ ఉంది ప్లస్ ఆ అని అన్నప్పుడు ఆ పరమైంది అంటే ఇక్కడ కూడా ఉత్తునకు అచ్చు పరమైంది కనుక ఇది ఏమవుతుంది ఉత్వ సంధి కాబట్టి ఇక్కడ సూత్రం ఏమనొచ్చు ఉత్తునకు సంధి నిత్యము అలాగే మిగిలినవి కూడా పరిశీలించండి కాలం అంటూ కాలము ప్లస్ అంటూ అలాగే వరుగులయ్యే వరుగులు ప్లస్ అయ్యే ఇవన్నీ కూడా ఉకారానికి అచ్చుపరమైనటువంటి సంధి రూపాలు కనుక వీటిని ఉత్వసంధి అని చెప్పి చెప్పవచ్చు ఒత్తునకు అచ్చుపరమై ఆ పర పదములోని అచ్చు మాత్రమే వచ్చి పూర్వపదములు ఉన్నటువంటి అచ్చు ఊ లోపిస్తుంది కనుక దీన్ని ఉత్వసంధి లేదా ఉకార సంధి అని చెప్పి పిలవచ్చు మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరికొన్ని ఉకార సంధులు పరిశీలిద్దామా చూడండి ఎన్నడొస్తూ ఎన్నడు ప్లస్ వస్తవు ఆశ లేదని ఆశ లేదు ప్లస్ అని అలాగే కర్మమెందుకు కర్మము ప్లస్ ఎందుకు తాకెనంట తాకెను ప్లస్ అంట ఎక్కడుంటివి ఎక్కడ ప్లస్ ఉంటివి పొర్లాడి పొర్లు ప్లస్ ఆడి మీకు ఇక్కడ ఎక్కడుంటివి అనేటువంటి పదం ఉంది చూడండి అక్కడ ఇది ఇందులోకి రాదు ఇది అకార సంధి అంటే తరువాతి వచ్చేటువంటి దాంట్లో ఉండాలి అది ఏది ఇతర సంధుల్లోకి చేరాల్సి ఉంటుంది అది ఒకసారి దాన్ని తర్వాతకి చదువుకోండి ఈ పై నాలుగు ఉన్నటువంటిది కిందిది ఎన్నడు ప్లస్ వస్తావు ఆశ లేదు ప్లస్ అని కర్మము ప్లస్ ఎందుకు తాకెను ప్లస్ అంట పొర్లు ప్లస్ ఆడి ఇవి ఉకార సంధులు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి ఎక్కడా ప్లస్ ఉంటివి అనేటువంటిది అకార సంధి అది ఇతర సంధి పదాల్లో ఆ లిస్టులో చేరాల్సి ఉన్నది మీరు తర్వాత ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మిగిలిన సంధి రూపాలు ఏమున్నాయో చూడండి ఇతర సంధి పదాలు ఈ పాఠ్యాంశంలో మనం గ్రహించాల్సినటువంటివి ఎందుకంటే ఇక్కడ ఉదాహరణలన్నీ ఉకార సంధికి సంబంధించినటువంటి ఇచ్చిండు కనుక ఇక్కడ ఉకార సంధిని మనం నేర్చుకోవడం అనేటువంటి జరిగింది ఈ పాఠ్యాంశం ద్వారా మరి ఇతర సంధి పదాలు కూడా ఈ పాఠ్యాంశంలో ఉంటాయి కదా మరి ఉన్నటువంటి ఆ సంధి పదాలు ఏమిటి చూడండి గోకులాష్టమి గోకుల ప్లస్ అష్టమి సవర్ణ దీర్ఘ సంధి భద్రాచలం భద్రా ప్లస్ అచలం ఇది కూడా సవర్ణ దీర్ఘసంధి అకారానికి ఆపరమైంది కాబట్టి దీర్ఘం వచ్చింది కనుక కోకులాష్టమి భద్రాచలం భద్రా ప్లస్ అచలం భద్రాచలం ఇది కూడా దీర్ఘం వచ్చింది అంటే లో ఉన్నటువంటి అకారానికి ఆపరమైంది ద్రాకు దీర్ఘం వచ్చింది కనుక ఇది సవర్ణ దీర్ఘ సంధి మీరు సంధి పదం చూడగానే వెంటనే గుర్తుపట్టాలి అని అంటే మీకు ఇంతకుముందు గత పాఠ్యాంశాల్లో చెప్పినటువంటి ట్రిక్ను మీరు గుర్తుపెట్టుకోండి సవర్ణ దీర్ఘ సంధి అనగానే సరిగ్గా మధ్యంలో దీర్ఘము ఉండాలి అది ఆ దీర్ఘమా ఈ దీర్ఘమా ఊదీర్ఘమా రుదీర్ఘమా ఉంటే ఋత్తం దీర్ఘమా ఉంటే అది తప్పకుండా అదేమవుతుంది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు మరొకసారి గుర్తుంచుకోండి గోకులాష్టమి భద్రాచలం అన్నప్పుడు దీర్ఘం ఉంది కదా వెంటనే గుర్తుపట్టేసేయొచ్చు అట్లాగే పర్రె పడేనని పర్రే ప్లస్ పడెనని పర్రే ప్లస్ పడెనని గసడ దవాదేశ సంధి అలాగే కూలివయినా కూలివి ప్లస్ అయినా ఇకారసంధి కూలివి ప్లస్ అయ్యిన అలాగే ఇంటికి వస్తానని ఇంటికి ప్లస్ వస్తానని ఇంటికొస్తానని ఇకారసంతి దొరుకుతాదని దొరుకుతాది ప్లస్ అని కూలి మస్తుగా దొరుకుతాది ప్లస్ అని దొరుకుతాదని సంధి మనం ఇందాక అనుకున్నటువంటి ఈ సంధి పదం చూడండి ఇక్కడ మనం అకార సంధిలో ఎక్కడుంటివి అని అనుకున్నాం కదా ఎక్కడ ప్లస్ ఉంటివి అనేటువంటిది ఇది అకార సంధికి సంబంధించినటువంటి ఉదాహరణగా మీరు చదువుకోండి ఇవి ఈ పాఠ్యాంశం నుంచి మనం గ్రహించవలసినటువంటి సంధి పదాలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే సమాసాలు సమాసం అంటే కూడా ఇంతకుముందు మొదటి పాఠ్యాంశంలో మీరు నిర్వచనం చూడటం జరిగింది రెండు అర్థవంతములైనటువంటి పదాలు సమర్థములైనటువంటి పదములు ఏక పదముగా సమసించుటనే సమాసం అంటారు అంటే రెండు వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు ఒక పదంగా ఏర్పడడం ఒకే అర్థమైనటువంటి పదం కాదు ఒక పదంగా ఏర్పడడం ఒక పదంగా ఏర్పడుతుంది రెండు వేరువేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలు ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అని అంటారు ఈ సమాసానికి విగ్రహ వాక్యం ఉంటుందనేటువంటి విషయం కూడా మీకు తెలుసు కదా విగ్రహవాక్యం అంటే ఏమిటి సమాస పదాన్ని వివరించి చెప్పేటువంటి దానినే విగ్రహవాక్యం అంటారు ఆ సమాసం యొక్క పదాన్ని వివరించడానికి మనకు విభక్తి పదాలు విభక్తులు మొదలైనటువంటివి ఉపయోగపడతాయి అంటే విభక్తులు వంటి ప్రత్యయాల చేత ఆ సమాస పదాన్ని వివరించడం జరుగుతుంది మధ్యలో చేర్చి వంటి మైన ఆయన లేకపోతే యొక్క కొరకు అనేటువంటి విభక్తి ప్రత్యయాలని చేర్చడం ద్వారా ఆ పదంని వివరించి చెప్పడం జరుగుతుంది అట్లా వివరించి చెప్పేటువంటి దాన్ని విగ్రహవాక్యము అని చెప్పి అంటారు ప్రతి సమాసానికి విగ్రహవాక్యం ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఈ పాఠ్యాంశములకు వస్తే మనం ఈ సమాసాల్లో ప్రధానంగా రెండు సమాసాలను ఇక్కడ మీకు పరిచయం చేయడం అనేటువంటి జరిగింది సంభావనా పూర్వపద కర్మధారే సమాసం రెండవది అవధారణాపూర్వపద కర్మధారే సమాసం దీన్ని మనం రూపక సమాసము అని కూడా పిలుస్తాం అయితే ఇవి కర్మధారయ సమాసాలు మొదటి పాఠ్యాంశంలో మీరు కర్మధారయ సమాసాలకు సంబంధించినటువంటి పరిచయం మీరు వినడం జరిగింది అందులో మీకు విశేషణ పూర్వపద కర్మధారయము విశేషణ ఉత్తర పద సమాసాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా విని ఉన్నారు కర్మధారయ సమాసం అంటే ఏమిటి అంటే మీరు మరొకసారి జాగ్రత్తగా వినండి విశేషణ విశేషంబులకు తోడి సమాసమునే కర్మధారే సమాసం అంటారు అంటే సమాస పదములో ఒక విశేషణము ఉంటుంది ఒక విశేష్యము ఉంటుంది విశేషము అంటే నామవాచకం ఒక నామవాచకం ఉంటుంది ఒక విశేషణము ఉంటుంది ఆ రెండింటితో ఏర్పడేటువంటి సమాసమునే కర్మధారే సమాసము అని చెప్పని పిలుస్తారు అది వ్యధికరణము తర్వాత సమానాధికరణము అని చెప్పి రెండు రకాలుగా ఉంటుంది అది అంత లోతులోకి మీరు వెళ్ళకపోయినప్పటికీ ఆ కర్మధారయంలో విశేషణాన్ని బట్టి విశేషణ పూర్వపదము విశేషణ ఉత్తర పదము విశేషణ ఉభయపదము అని చెప్పి మూడు రకాలు ఆ తర్వాత ఉపమానాన్ని బట్టి ఉపమాన పూర్వపదము ఉపమాన ఉత్తర పదము అని చెప్పి ఉపమానం పూర్వపదంలో ఉంటే ఉపమాన పూర్వపదము ఉపమానం ఉత్తర పదంలో ఉంటే అది ఉపమాన ఉత్తర పద సమాసము అని చెప్పి అంటే పోలిక నిచ్చేటువంటి పదము పూర్వపదంలో ఉంటే అది ఉపమాన పూర్వపదము పోలిక చెప్పేటువంటి పదము ఉత్తర పదంలో ఉన్నట్లయితే ఉపమాన ఉత్తర పద కర్మధారేమో అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది సమాసంలో రెండు పదాలు ఉంటాయని తెలుసు కదా పూర్వపదం ఉత్తరపదం అట్లా ఆ విశేషణం పూర్వపదంలో ఉంటుందా ఉత్తర పదంలో ఉంటుందా అనేటువంటి దాన్ని బట్టి ఆ సమాసం పేరు నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది అట్లనే ఇక్కడ మనకి రెండు పదాలు కనపడుతున్నాయి ఒకటి సంభావన రెండవది అవధారణ అవధారణ అంటే ఏమిటి సంభావన అనేటువంటిది ఏమిటి తెలిస్తే మీకు వెంటనే ఇది పూర్వపద కర్మధారే ఇది సంభావన పూర్వపద కర్మధారేమో అని చెప్పి తెలిసిపోతుంది కనుక మనం ఈ రెండు సమాసాలకు సంబంధించినటువంటి వివరణని ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సంభావన పూర్వపద కర్మధారే సమాసం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ క్రింది పదాలను ఒకసారి గమనించండి హిమాలయ పర్వతం అనే సమాస పదం ఉంది దీంట్లో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వినండి మీరు వెంటనే పట్టేసుకోవచ్చు ఈ ఏ పదము అనేటువంటిది ఏ సమాసం అవుతుంది అనేటువంటి దాన్ని హిమాలయ పర్వతం ఇందులో ఈ సమాస పదంలో రెండు పదాలు ఏంటి హిమాలయం పర్వతం ఇప్పుడు హిమాలయం అనే పదం ఉంది దీన్ని ఏమంటాం మనం సంజ్ఞానామవాచకము అని పిలుస్తాం మళ్ళీ మీరు ఒక్కసారి వెనుక వెళ్ళండి పిల్లలు జాగ్రత్తగా వినండి నామవాచకాల్లో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా మీకు అంటే పేర్లను తెలియజేసేదాని నామవాచకము అని చెప్పేది మనం ప్రాథమికంగా నుంచి చదువుకుంటూ వస్తున్నాం అదొక్కటే నామవాచకం కాదు నామవాచకాల్లో తెలుగులో నాలుగు రకాలు ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకటి నామవాచకము రెండు జాతి నామవాచకము మూడు సముదాయ నామవాచకము నాలుగు గుణనామవాచకము అని చెప్పి నామవాచకాలు నాలుగు ఉంటాయి ఇందులో రెండు నామవాచకాలు అయి ఉండి రెండు నామవాచకాలు అంటే సమాస పదములో రెండు కూడా నామవాచకాలై ఉండి ఆ రెండు నామవాచకాల్లో పూర్వపదము సంజ్ఞానామవాచకమై ఉండి రెండవ పదము జాతి నామవాచకమై ఉన్నప్పుడు అంటే ఉత్తర పదము జాతి నామవాచకమై ఉన్నప్పుడు దాన్ని సంభావనా పూర్వపద కర్మధారే సమాసము అనేటువంటి అవకాశం ఉంది మొదట మీరు అర్థం చేసుకోవడానికి సంజ్ఞానామవాచకం అంటే ఏమిటో ముందుగా చెప్తే జాగ్రత్తగా వినండి సంజ్ఞానామవాచకం అంటే పర్టిక్యులర్ నేమ్ అంటే ప్రాపర్ నౌన్ అని చెప్పని పిలుస్తాం మనం దాన్ని ఇంగ్లీష్లో ప్రాపర్ నౌన్ అంటారు చూడండి అంటే ఒక పర్టిక్యులర్ పేరు అంటే మనుషుల యొక్క వస్తువుల యొక్క తర్వాత ప్రదేశాల యొక్క స్థలాల యొక్క పేర్లు అర్థమైందా వస్తువుల యొక్క పేర్లు ఒక టేబుల్ ఉంది దానికి ఒక పేరు అది తర్వాత ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషికి ఒక పేరు ఉంటుంది కదా ఇప్పుడు వెంకటేశ్వర్లు ఒక పేరు రవి ఒక పేరు డిఎస్వి రమణ ఒక పేరు వెంకటయ్య ఒక పేరు తెలుసు కదా అట్లా మనుషుల పేర్లు ఉంటాయి కదా అట్లా పర్టిక్యులర్ పేరు అని పర్టిక్యులర్ నేమ్ ఆ పర్టిక్యులర్ నేమ్ని మనము సంజ్ఞానామవాచకము అని చెప్పి అంటాము దాన్ని మనం ఇంగ్లీష్లో ప్రాపర్ నౌన్ అంటాము తెలుగులో దాన్ని సంజ్ఞానామం అంటే వ్యక్తుల యొక్క స్థలాల యొక్క వస్తువుల యొక్క పేర్లను మనం సంజ్ఞానామ వాచకం అంటాం చాలా జాగ్రత్తగా గమనించండి సంజ్ఞానామవాచకం అంటే పేర్లు అట్లనే జాతి నామవాచకము అంటే ఆ జాతిని తెలియజేసేటువంటి నామవాచకాలు జాతిని తెలియజేసేటువంటి నామవాచకాలు అంటే ఉదాహరణకి మానవులు అన్నాం మానవులు ఒక జాతి అట్లనే మీరు ఇంకొక మీరు విషయాన్ని మీరు గమనించండి నేను చెప్తాను తర్వాత నదులు ఒక జాతి తర్వాత పర్వతాలు తర్వాత నగరాలు ఇలా నగరాలు నదులు పర్వతాలు తర్వాత చెట్లు మొదలైనటువంటివన్నీ కూడా ఒక జాతికి సంబంధించినటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి పేర్లని మనం జాతి నామవాచకం అంటాం ఇప్పుడు మానవులు ఒక జాతి అయితే ఆ మనుషుల్లో ఉండే మనిషికి ఒక పేరు ఉంటుంది కదా ఆ పేర్లని సంజ్ఞానామ వాచకాలు అంటాం మొత్తం మనుషులందరినీ కలిపి అది ఒక జాతిగా మనం పరిగణించడం జరుగుతుంది అట్లాంటి సందర్భంలో వాటిని జాతి నామవాచకాలు అంటాం ఇప్పుడు చూడండి ఇప్పుడు అర్థమైంది కదా ఇక మిగిలింది గుణనామ వాచకాలు ఆ తర్వాత మన కలెక్టివ్ నౌమ్స్ అంటే సముదాయ నామవాచకాలు అని చెప్పి ఇంగ్లీష్లో కలెక్టివ్ నౌమ్స్ అంటాం కదా గొర్రెల మంద మంద సైన్యం దండు ఇలాంటి పదాలన్నీ కూడా ఒక భారత సైన్యం అన్న సైన్యం అదొక నామవాచకం ఉంటాం దాన్ని అట్లాగే మంద గొర్రెల మంద అన్నం గొర్రెలు నామవాచకం గొర్రెలు అంటే జంతువు యొక్క పేరు గొర్రె అట్లనే మంద అన్నప్పుడు సమూహ నామవాచకం అవుతుంది కనుక అట్లాంటి సందర్భంలో అవి వస్తాయి మనకు ప్రధానంగా ఎదురయ్యేటువంటివి ఈ రెండు సంజానామవాచకాలు జాతి కూడినటువంటి సమాస పదాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందుకని వీటిని గుర్తుపెట్టుకోండి సంజానామ వాచకం అంటే ఏం లేదు పేర్లు అలాగే జాతి అంటేనేమో ఆ జాతిని సంబంధించినటువంటి ఆ జాతికి సంబంధించినటువంటి వాటిని మనం పర్వతము లేకపోతే నది ఇట్లాంటివన్నీ కూడా మనం నగరము పట్టణము ఊరు పురము ఇలాంటివన్నీ కూడా మనకు జాతి నామవాచకాల కింద చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అర్థమైంది కదా సంఘానామ వాచకం జాతినామ అంటే ఇంకా కన్ఫ్యూజన్ లేదు కదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు గమనించండి హిమాలయ పర్వతం హిమాలయం పర్వతం ఈ రెండు పదాలు ఉన్నాయి కదా ఈ సమాస పదంలో రెండు పదాలు హిమాలయం అనేది సంఖ్యానామవాచకం పర్వతం జాతి నామవాచకం ఇక మిగిలిన గోదావరి నది ఈ సమాసంలో రెండు పదాలు ఏమిటి గోదావరి అనేటువంటిది నది అనేటువంటిది ఇప్పుడు గోదావరి ఏమిటి సంఖ్యానామ వాచకం అట్లే నది ఏమిటి జాతినామవాచకం హైదరాబాదు నగరం హైదరాబాద్ అనేటి ఏంటి పేరు బొంబాయి ఢిల్లీ హైదరాబాదు సూర్యాపేట ఖమ్మం ఇలాంటివన్నీ కూడా పేర్లు ఆ నగరాల యొక్క పేర్లు ఆ పట్టణాల యొక్క పేర్లు హైదరాబాద్ నగరం అనేటువంటిది సం మనకి జాతి నామవాచకం సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది పూర్వ పదములన్నీ ఉండి ఉత్తర పదము జాతి నామవాచకమై ఉన్నట్లుగా మనం ఈ ఉదాహరణలు గమనించడం జరిగింది దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు సంజ్ఞ అనేటువంటి దాన్ని వ్యాకరణ పరిభాషలో మరొక పేరుతో సంభావన అనేటువంటి పేరుతో పిలుస్తాము సంజ్ఞ అంటే సంభావన అని కూడా పిలుస్తాం కనుక సంభావన సంభావనన్న ఒకటే కాబట్టి ఇంకొక మాట సంభావన అంటే సంభావించుట పిలుచుట పిలుచు దేన్ని పిలుస్తాము పేరు పెట్టి పిలుస్తాం కనుక పేరు అన్న సంజ్ఞాన్న సంభావన ఒకటిగానే మీరు పరిగణించండి అప్పుడు సంజ్ఞ లేదా సంభావన అనేటువంటిది పూర్వపదమునందున్న సమాసమును సంభావనా పూర్వపద కర్మధారే సమాసం అంటారు ఇది సంభావనా పూర్వపద కర్మధారే సమాసానికి నిర్వచనం ఇప్పుడు మీరు ఉదాహరణను గమనించండి ఇప్పుడు మీ పాఠ్యాంశంలోకి వెళ్ళండి మీ పాఠ్యాంశంలో ఉంది చూడండి భద్రాచలం గమనించండి భద్ర అను పేరుగల అచలం దీని విగ్రహవాక్యం ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను ఈ సంభావనా పూర్వపద కర్మధారే సమాసంలో విగ్రహవాక్యం రాసేటప్పుడు పూర్వపదములో ఉన్నటువంటి సంజ్ఞకి అంటే పేరుకి అంటే నామవాచకానికి సంజ్ఞానామ అనుపేరు గల అనేటువంటి పదం చేర్చి విగ్రహవాక్యం రాయడం అనేటువంటిది కనిపిస్తుంది ఏ సమాసమైనా ఈ పని అండి ఈ సంభావన పూర్వపద కర్మధార్యానికి సంబంధించి కాశీ నగరం అన్నం అనుకోండి కాశీ అనుపేరుగల నగరం కాశీ పట్టణం కాశీ అను గల పట్టణం ఇలా ఆ పేరు పక్కన అనుపేరుగల అనేటువంటిది చేర్చి విగ్రహవాక్యం రాయడం అనేటువంటిది జరుగుతుంది ఇది గమనించండి ఇప్పుడు భద్రాచలం భద్ర అనుపేరుగల చలం ఇప్పుడు ఈ ఈ భద్ర అనేటువంటిది సంఖ్యానామ వాచకం అచలం అనేటువంటిది అచలం అంటే కొండ కొండ అంటే అది మనకి మరి ఇందాక మనం అనుకున్నట్టు జాతి నామవాచకం కొండ పర్వతము నదులు మొదలైనటువంటివి అనుకున్నాం కదా అవన్నీ కూడా అది మనకు జాతి నామవాచకం క్రింద అంటే పూర్వపదం ఏమో సంజానామవాచకం ఉంది ఉత్తర పదం ఏమో జాతి నామవాచకమే ఉంది ఇప్పుడు రెండింటిని కలపడానికి అంటే వివరించేటప్పుడు భద్రాచలం అంటే ఏమిటి అంటే భద్రా అనుపేరుగల అచలం అని వివరించేటప్పుడు గల అనేటువంటి పదం చేర్చి మనం విగ్రహవాక్యం రాయడం అనేటువంటి జరిగింది ఇట్లా మీరు సంభావన పూర్వపద కర్మధారానికి సంబంధించినటువంటి పదం ఎట్లా గుర్తుపట్టాలి అంటే పూర్వపదం ఏమో పేరై ఉంటుంది అంటే సంజ్ఞానామవాచకమై ఉంటుంది ఉత్తర పదమేమో ఆ జాతిని తెలియజేసేది ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ అనగానే అది నగరం అని గోదావరి అనగానే అది నది గంగానగనే నది ఇట్లా పూర్వపదం ఏమో పేరుంటుంది అది ఏమిటో తెలియజేసేటువంటి ఏ జాతికి సంబంధించిందో తెలియజేసేటువంటి ఉత్తర పదమై ఉంటుంది కనుక అట్లా ఉన్నప్పుడు దాన్ని మీరు వెంటనే సంభావన పూర్వపద కర్మధార ఏమో అని చెప్పి ఇప్పుడు మర్రి చెట్టు అన్నం అనుకోండి చెట్టు అది వృక్ష జాతికి సంబంధించినటువంటిది పేరు చెట్టు కనుక అది జాతి నామవాచకం మర్రి అన్నం మర్రి అనేది ఆ వృక్షం యొక్క పేరు ఇట్లా మీరు జాతి నామవాచకానికి మరియు ఈ నామవాచకానికి ఉండేటువంటి తేడాన్ని కనుక మీరు పట్టుకున్నట్లయితే పదం చూడగానే ఇది సంభావన పూర్వపద కర్మదారే సమాసం అని వెంటనే గుర్తుపట్టేయచ్చు మీరు ఏ పదం వచ్చినా అట్లాంటి ఇప్పుడు మన పాఠ్యాంశంలో ఏమున్నాయి ఒకసారి చూడండి భద్రాచలం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇప్పుడు బొచ్చ చేప బొచ్చ అని పేరు గల చేప చందమామ చేపలు బొచ్చ చేపలు మనం అనుకున్న మన పాఠ్యాంశంలో వచ్చినటువంటి పదాలు ఉన్నాయి కదా బొచ్చలు బొచ్చ చేపకు మరిగిపోయి రాకపోతేవా అని చెప్పి వచ్చింది కదా అట్లా చేపల పేరు బొచ్చెలు చేపల పేరు కాబట్టి బొచ్చ చేప కోయిల సాగరం కోయిల అని పేరు గల సాగరం ఆ సాగరం ప్రాజెక్ట్ యొక్క పేరు కోయిల అనేటువంటిది అట్లా కోయిల సాగరం ఆ కోయిల ప్రాంతం కోయిలకొండ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి ఆ ప్రాంతం పేరు ఆ పేరు మీద దాన్ని కోయిలసాగరం అని చెప్పి చెప్పడం జరిగింది అట్లనే కోస్తా దేశం ఆ ప్రాంతం మనం ఇంతకుముందే అనుకున్నాం మన పాఠ్యాంశంలో దేశము అంటే ఒక ప్రాంతం అనేటువంటి అర్థం కూడా మనం చెప్పుకోవడం జరిగింది మరి ఇక్కడ వేరొక అర్థం చెప్పుకున్నాం మనం దేశము అంటే ప్రాంతము ప్రదేశము అనేటువంటిది అట్లా కోస్తా దేశం కోస్తా అని పేరు గల దేశము అనేటువంటి విగ్రహవాక్యంతో ఈ సంభావన పురపద కర్మధారే సమాసాన్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు సంభావన పూర్వపద కర్మధారయం అర్థమైంది కదా ఇకపోతే మనం పూర్వపద కర్మధారయ సమాసాన్ని గురించి తెలుసుకుందాం దీన్నే రూపక సమాసము అని కూడా పిలుస్తారు మరి ఈ పూర్వపద కర్మధారయ సమాసాన్ని గురించి తెలుసుకున్నట్లుగానే పూర్వపద కర్మధారయ సమాసంలో ఉండేటువంటి కొన్ని పదాల యొక్క కొన్ని భావనల యొక్క అర్థము తెలుసుకుంటే మీరు సులభంగా ఇది అవధారణ పూర్వక ఏమో అని చెప్పి చెప్పడానికి వీలుంటుంది ఆ భావనలు ఏమిటో చూడండి మొదట ఉపమేయము అంటే ఏమిటో తెలుసు కదా మీకు మొదటి పాఠ్యాంశంలో ఉపమాలంకారం గురించి తెలుసుకున్నారు కదా మరి ఉపమేయం అంటే ఏమిటి అంటే పోలిక చెప్పదలుచుకున్న వస్తువు అంటే ఇది వర్ణించదలుచుకున్న వస్తువు దాన్నే మనం వర్ణీయ వస్తువు లేదా ప్రస్తుత వస్తువు అని చెప్పని అనుకున్నాం ఇప్పుడు మీరు వర్ణించవదలుచుకున్న వస్తువు అంటే ఆమె ముఖం గురించి వర్ణించదలుచుకున్నారనుకోండి ఆ ముఖం వర్ణ్య వస్తువు అవుతుంది అది ఉపమేయం అవుతుంది దేనితో పోల్చి వర్ణించదలుచుకున్నారు చంద్రబింబంతో పోల్చాలని అనుకున్నారు అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు చంద్రబింబం ఏమైతుంది అది ఇక్కడ ఉంటుందా ఉండదు కనుక అదేమైతే ఉపమానం అవుతుంది కాబట్టి ఆమె మోము ముద్దబంతి వల్లే నిగ నిగలాడుతుంది అని చెప్పి ముద్దబంతి ఇక్కడ ఉండదు పక్కనే ఉండదు ఎక్కడో ఉంటుంది కానీ మోము ఇక్కడ ఉంటుంది పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని మనం పోలుస్తున్నప్పుడు పక్కనే ఉంటారు అంటే అది ప్రస్తుత వస్తువు అవుతుంది వర్ణీయ వస్తువు అవుతుంది ప్రకృత వస్తువు అంటాం దాన్నే దాన్ని పోలిక చెప్పదలుచుకున్న వస్తువు అని అంటాం దాన్ని ఉపమేయము అని చెప్పని పిలుస్తారు అట్లనే ఉపమానం అంటే ఏమిటి పోలిక చెప్పడానికి గ్రహించబడిన వస్తువు ఎక్కడ దూరం నుంచి మనం తీసుకుంటాం ఇప్పుడు ఆయన సూటు బూటు వేసుకొని టై కట్టుకొని ఉన్నాడు అనుకోండి ఆయన ఎట్లా ఉన్నాడు అని అన్నప్పుడు వాడు చిరంజీవిలాగా ఉన్నాడు అని చెప్పని అన్నాం అనుకోండి చిరంజీవి ఉంటాడా ఇక్కడ ఉండడు కనుక మనం పోలిక చెప్పడానికి ఎవరిని గ్రహించడం చిరంజీవిని గ్రహించాం అంటే పోలిక చెప్పదలుచుకున్న వస్తువేమో ఇక్కడ ఉంటుంది పోలిక చెప్పడానికి గ్రహించబడిన వస్తువు ఎక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని అప్రస్తుత వస్తువు అని చెప్పి కూడా మనం పిలుస్తాం కాబట్టి పోలిక చెప్పడానికి గ్రహించబడినటువంటి వస్తువుని ఉపమానం పోలిక చెప్పదలుచుకున్నటువంటి వస్తువు అంటే వర్ణించదలుచుకున్నటువంటి వస్తువునేమో ఉపమేయము అని చెప్పని పిలుస్తాం అలాగే ఇంకా మరి రెండు పదాల యొక్క అర్థాన్ని తెలుసుకోండి ఆరోపించుట అంటే ఏమిటి ఉపమేయము నందు ఇందాక మనం అనుకున్నటువంటి ప్రస్తుత వస్తువునందు ఉపమాన ధర్మమును ఆరోపించుట అంటే ఉపమాన ధర్మమును దానిపై పెట్టుట దాంట్లో కలుపుట అంటే ఉపమేయమునందు ఉపమాన ధర్మముని మనం పోయుట అంటే ఉపమానములో ఏ ధర్మం అయితే ఉంటుందో ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలని ఉపమేయమునందు కూడా ఆరోపింపజేయడం ఇది కూడా అలాంటిదే అని చెప్పి చెప్పడం అట్లా ఉపమేయమునందు ఉపమాన ధర్మముని ఆరోపించడం నాన్నే మనం ఆరోపించుట అంటాం లేదా దాంట్లో కలపడం అని అంటాం అట్లానే అభి అభేదము చెప్పుట అభేదం అంటుంది భేదం లేకుండా ఒకటిగా చేసి చెప్పుట అంటే రెండింటికి భేదం ఉంటుంది కానీ భేదం లేదన్నట్లుగా చెప్పడం అలా చెప్పితే దాన్ని మనం ఆరోపించడము అని లేదా అభేదం భేదం చెప్పడము అనేటువంటి రెండు పదాలుగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇవెందుకు అనుకుంటున్నాం మనం అంటే ఉపమేయమునందు ఉపమాన ధర్మమును ఆరోపించిన లేదా ఆ రెండింటికి భేదము లేనట్లు చెప్పినా దాన్ని అవధారణ అంటే ఆ ఏదైతే ఉపమేయం ఉంటుందో ఆ ఉపమేయమై ఆ పదము పూర్వపదములో ఉంటుంది ఆ ఉపమేయ పదములని అవధారణమును అని చెప్పానంటే ఆ అవధారణ పూర్వపదములో ఉంటే ఆరోపింపబడినటువంటి ఉపమేయము పూర్వపదములో ఉన్నట్లయితే అభేదము చెప్పడానికి వీలైనటువంటి ఉపమేయం పూర్వపదములో ఉన్నట్లయితే దాన్ని అవధారణము అని చెప్పాను అంటాం అట్లా అవధారణ పూర్వపదములు ఉన్నట్లయితే దాన్ని అవధారణా పూర్వపద కర్మధారే సమాసము అని పిలుస్తాం దాన్నే రూపక సమాసము అని కూడా పిలుస్తాం రూపింప చేయడము అని అంటే రెండింటికి భేదం లేకుండా చెప్పడం అనేటువంటిది ఇప్పుడు మీరు ఉదాహరణ గమనించండి కుసుమాక్షితలు అంటాం కుసుమములు అనడి అక్షితలు ఇక్కడ మీరు విగ్రహవాక్యం రాసేటప్పుడు అనడి మనడి అనేటువంటిది పూర్వపదము చివర చేరుతుంది అంటే సమాసంలో రెండు పదాల్లో పూర్వపదం ఉంటుంది కదా పూర్వపదం చివర ఏం చేర్చాలి విగ్రహవాక్యం రాసేటప్పుడు అంటే అనడి మనడి అనేటువంటిది చేర్చి విగ్రహవాక్యం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు కుసుమాక్షితలు అంటే కుసుమములు అనడి అక్షితలు అక్షితల యొక్క మీరు రెండు గమనించండి కుసుమాక్షితలు సంసార సాగరం అనేటువంటిది తర్వాత విద్యాధనం జలపిడుగు ఈ రెండు ఒకదానికి పై రెండు ఒకదానికి పై రెండు దేనికి అంటే ఆరోపించడానికి ఆరోపించడానికి ఉదాహరణ చూడండి ఇది మొదట కుసుమాక్షితలు అంటే అక్షితలు అంటే ఏమిటి చల్లడానికి ఉపయోగించేటువంటివి అంటే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆశీర్వదించడానికి మనం పసుపు కుంకుమతో కలిపినటువంటి బియ్యంని అక్షింతలుగా భావించి వాటిని నెత్తి మీద చల్లుతూ ఉంటాం ఆశీర్వదించేటప్పుడు అలా అక్షింతలకు గుణం ఏమిటి అంటే చల్లడం అనేటువంటి దాని యొక్క లక్షణం అక్షితలు మరి కుసుమములు ఏంటి పూలు అంటే కుసుమములు కూడా చల్లడమే దాని యొక్క లక్షణం ఇప్పుడు రెండింటికి భేదం లేకుండా కుసుమాక్షితలు అని చెప్పడం ఒకటి రెండవది అక్షింతలు లేకపోయినప్పటికీ మనం ఒక కార్యక్రమం జరుగుతుంది అక్కడ పూలు చల్లుతున్నారు అనుకోండి అప్పుడు ఏం చెప్తారు కుసుమాక్షితలు చల్లుతున్నారు అని వర్ణించాడు అనుకోండి అసలు అలంకారం అంటేనే అందంగా చెప్పడం కదా కాబట్టి ఏం చల్లుతున్నారు అంటే కుసుమాక్షితలు అంటే కుసుమములు అనేది అక్షింతలు నిజానికి కుసుమా అక్షింతలు కావు కుసుమములు అనేటివి అక్షింతలు అంటే అక్షింతల యొక్క ధర్మాన్ని కుసుమములు ఆరోపించుతూ కుసుమాక్షితలు అన్నాడు అలాగే సంసార సాగరం అని చూడండి సంసారం అనేది సాగరం ఇప్పుడు సాగరం యొక్క ధర్మం ఏమిటి చాలా లోతయింది విశాలమైంది అంతులేనిది దానికి మనం దాని నుంచి బయటపడటం కష్టం ఉదాహరణకు సంసారాన్ని ఈదడం సాగరం ఈదడం కష్టమై కాలికి తడి అంటకుండా సం సాగరాన్ని ఇదవచ్చునేమో కానీ కంటికి తడి అంటకుండా సంసారాన్ని ఇదలేము అని చెప్పని చెప్తారు అంటే అర్థం అంత లోతయింది సంసారం కూడా అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని అందులో ప్రవేశించి సంసారంలోకి ప్రవేశించిన తర్వాత అనేక కష్టాలు నష్టాలు బాధలు అనేక రకాలైనటువంటి ఎదురవుతుంటాయి వాటిని అధిగమించి మనం లక్ష్యాన్ని చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లే సముద్రంలో ఒకసారి ప్రయాణం అనుకోండి అలలు వస్తాయి తుఫాన్లు వస్తాయి మనం ఒడ్డుకు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడతాం కాబట్టి దాని యొక్క ధర్మం ఎట్లయితే ఉందో సంసార సాగరం అనేటువంటిది ఎంత విశాలమైంది లోతయింది ఎన్ని కష్టాలతో కూడుకుంటే ఒడ్డుకు చేరుకుంటామనేటువంటిది ఏదైతే ఉందో ధర్మం ఆ ధర్మాన్ని సంసారంలో ఆరోపిస్తూ సంసార సాగరం సంసారం అనేది సాగరం అని చెప్పి సా సాగర ధర్మాన్ని సంసారంలో ఆరోపించడము అయినా మూడవది విద్యాధనం ఇప్పుడు చూడండి ధనం యొక్క లక్షణం ఏమిటి డబ్బు ఖర్చు చేస్తే అది తరిగిపోతుంది కానీ విద్య మనం ఖర్చు చేసిన కొద్ది అది పెరుగుతూ ఉంది కనుక విద్యకి ధనానికి భిన్నం భిన్నత్వం ఉంది ఉంది ఆ లక్షణాలు భేదం ఉంది ఉన్నప్పటికీ దాన్ని ఒకటిగా చేసి చెప్పడం చూడండి విద్యాధనం విద్య అనేటి ధనం నా దగ్గర ధనం లేదు అనే ధనం ఉంది అని చెప్పి చెప్పడం అట్లా భేదం ఉన్నప్పటికీ రెండు పదాలకి ఒకటిగా చేసి చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అభేదం చెప్పుటా అని చెప్పి అట్లాగే మీరు ఈ పాఠ్యాంశానికి వస్తే మీరు చూడండి జలపిడుగు అని చూసిందా పిడుగు అంటే ఉరుములు మెరుపులు కురిసినప్పుడు పడేటువంటిది పిరుగు అట్లనే మరి జలం నీళ్ళు మరి ఈ రెండింటికి భేదం ఉంది ఆ రెండింటిని ఏకం చేసి చెప్పడం జలపిడుగు జలం అనేది పిడుగు జల ఉద్ధృతి అంటే నీటి ఉద్ధృతిని వర్ణించేటప్పుడు దాన్ని ఏమన్నాడు జలపిడుగు అన్నాడు అంటే పిడుగుపాటు లాంటి జలం వచ్చి పడింది అని చెప్పిన అర్థం అట్లా రెంటికి భేదం ఉన్నప్పటికీ పూర్వోత్తర పదాలకు ఉన్నప్పటికీ ఏకపదంగా చేసి అభేదం చేసి చెప్పడాన్ని మనం రూపకము లేదా అవధారణాపూర్వపద కర్మధారే సమాసము అని చెప్పని అంటాం కాబట్టి దీన్ని మనం పరిశీలిస్తే అవధారణా పూర్వద కర్మధారే సమాసంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అంటే పూర్వపదము ఉపమేయము అయి ఉండి ఉత్తర పదము ఉపమానమై ఉండి ఆ ఉపమానం యొక్క ధర్మం ఉపమేయములో ఉన్నప్పుడు లేదా ఆ రెండింటికి భేదంని చెప్పినప్పుడు ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుటనే రూపక సమాసము లేదా దాన్నే రూపకాలంకారం అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది ఇది రూపక సమాసం లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం ఇప్పుడు అవధారణ పూర్వపద కర్మధారే సమాన్ని ఎట్లా గుర్తుపడతారు మీరు అంటే పూర్వపదములో ఉపమేయం ఉంటుంది అంటే పోలిక చెప్పదలుచుకున్నటువంటి వస్తువు ఉంటుంది ఉపమా ఉత్తర పదంలో ఉంటుంది ఉపమానం అంటే పోలిక చెప్పడానికి గ్రహించబడినటువంటి వస్తువు ఉంటుంది ఆ రెంటిని సమన్వయం చేసి మనం వివరించేటప్పుడు అనడి మనడి అనేటువంటి విగ్రహవాక్యం వాక్యం కనుక ఉన్నట్లయితే అది విగ్రహవాక్యాన్ని చూసి అప్పుడు అవధారణ పూర్వద కర్మధారే సమాసమని లేదా ఇట్లా ఆరోపించినట్లు కానీ అభేదం చెప్పినట్లు కానీ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం అవధారణ పూర్వపద కర్మధార్యము లేదా రూపక సమాసం అని పిలుసు పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పదవ తరగతి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ అవధారణాపూర్వక కర్మధారయ సమాసము అని అనడు అక్కడ రూపక సమాసము అంటాడు రూపక సమాసం అన్నా అవధారణ పురపద కర్మధారయ సమాసం అన్న ఒకటి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడ పరీక్షల్లో ఒక్కొక్కసారి కింద అవధారణ పురపద కర్మధారయ సమాసం అనే పేరు కూడా వాడతాడు మీ ఆప్షన్లలో ఇది ఎక్కడిది అని చెప్పి అనుకోవడానికి లేదు అక్కడ రూపక సమాసం అనే పరిచయం చేస్తాడు మళ్ళీ కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పదాలకు విగ్రహవాక్యాలు రాసి అవి ఏ సమాసాలు గుర్తించండి పాలమూరు జిల్లా జిల్లాలు ఇవి ఏమిటి జాతి నామాచకలు జిల్లా పాలమూరు అనేది పేరు ఇప్పుడు చెప్పండి పాలమూరు అనుపేరుగల జిల్లా సంభావన పూర్వపద కర్మధారం సరళ సాగరం సరళా అనుపేరుగల సాగరం మన్నెంకొండ మన్నెం అనే పేరు గల కొండ మన్నెంకొండ అని పేరు గల పర్వతము లేదా క్షేత్రం పుణ్యక్షేత్రం తరువాత కీర్తి కన్యక ఇక్కడ గమనించండి కీర్తి కన్యక కీర్తి అనడి కన్యక అలాగే జ్ఞానజ్యోతి జ్ఞానమనడి జ్యోతి జ్ఞానమనడి జ్యోతి ఇలా ఉపమానమునందు ఉపమేయ ధర్మమును ఆరోపించబడింది జ్ఞానజ్యోతి కన్యకకి కీర్తికి తేడా ఉంటే రెండింటినీ ఏకం చేసి చెప్పాడు ఇక్కడ జ్ఞానజ్యోతి అన్నప్పుడు జ్యోతి వెలిగిస్తే అది మనకు చీకట్లను పారదొల్లుతుంది అట్లా జ్ఞానము అంధకారమైనటువంటి అజ్ఞానాన్ని పారదొలుతుంది కనుక రెండింటి యొక్క ధర్మాన్ని ఒకదాంట్లో ఒకటి ఆరోపించి జ్ఞానజ్యోతి అనేటువంటి సమాస పదాన్ని ఏర్పరచడం జరిగింది కనుక కీర్తి కన్యక అంటే కీర్తి అనుడి కన్యక అవధారణ పూర్వపదము అట్లాగే జ్ఞానజ్యోతి జ్ఞానమనుడి జ్యోతి అవధారణ పూర్వపద కర్మధారం లేదా రూపక సమాసము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇకపోతే మరికొన్ని ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి సమాసాలు గ్రహించండి గొడ్ల డొక్కలు గొడ్ల యొక్క డొక్కలు షష్ఠీ తత్పురుష సమాసం పాలమూరి జాలరీ పాలమూరి యొక్క జాలరీ తత్పురుష సమాసం వాగు వంకలు దీన్ని సమాసంగా చేసి అడగొచ్చు కనుక వాగుయును వంకయును ద్వంద్వ సమాసం ఎందుకంటే ద్వంద్వ సమాసంలో పూర్వ ఉత్తర పదాలని విడదీసి స్వతంత్ర పదంగా భావించుకొని మొదట అది ఉకారాంతమైతే యును అని ను అని ఇకారాంతమైతే అది ను కానీ యును అని కానీ ఇట్లా మనం చేర్చి రాసేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రత్యాన చేర్చి రాసేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు అది గమనించండి వాగు యును వంకయును తర్వాత చెర్లు కుంటలు చెర్లును కుంటలును ఉకారాంత పదాలకు కానీ యును అని కానీ తర్వాత కార్తీక పౌర్ణమి కార్తీకము నందలి పౌర్ణమి కార్తీక మాసము నందలి పౌర్ణమి అంటే సప్తమి తత్పురుష నా అనేటువంటి సప్తమి కాబట్టి విభక్తి కాబట్టి సప్తమి తత్పురుష సమాసం ఇవి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరికొన్ని సమాసాలుగా మీరు గుర్తుంచుకోండి అలాగే ఇక అలంకారాలకు వెళ్దాం చివరిగా ఈ పాఠ్యాంశంలో మనకి ఈ మూడు విషయాలని పరిచయం చేయడం జరిగింది సంధులు సమాసాలు అలంకారాలు ఇది పద్య పాఠ్యాంశం కనుక ఇక్కడ ఈ మూడింటిని పరిచయం చేయడం జరిగింది కాబట్టి అలంకారాల్లో మీకు తెలుసు అలంకారం అంటే అందాన్ని ఇచ్చేటువంటి దాన్ని అలంకారం ఉంటుందని చెప్పి అవి శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ఉంటాయి శబ్దాలంకారాలు అనుప్రాస అలంకారాలు అని చెప్పి అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు అందులో వృత్యానుప్రాసము చేకానుప్రాసము లాటానుప్రాసము ముక్త పదగ్రస్తము యమకము మొదలైనటువంటి అలంకారాలు ఉంటాయనేటువంటిది అందులో ఒకటి అంత్యానుప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారము ప్రాస అంటే ఏమిటి ఉన్నటువంటి అక్షరాన్ని అనుసరిస్తూ వచ్చేటువంటి అక్షరమే ప్రాస మరి ఎక్కడ ఈ అనుసరించి రావడము అంటే ప్రారంభంలో రావడం లేదంటే పదం చివర రావడం ప్రాస అవుతుంది ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ అంత్యానుప్రాస అంటే ఈ అంత్యము అంత్యం అంటే చివర అలంకారం పేరులోనే ఉంది అంత్య అనుప్రాసం అంటే చివరలో అనుసరించి అక్షరాలు ఆవృత్తి కావడం అంటే అంత్య అనుప్రాస అంత్య అంటే చివర అనుప్రాసం అంటే ప్రాసన అనుసరించి వచ్చేటువంటి అక్షరాలని మనం అంత్యానుప్రాస అలంకారము అని చెప్పి పిలుస్తాం ఇప్పుడు చూడండి రామ పరంధామ సుగుణాభిరామ అన్నప్పుడు మా పరంధామ మా సుగుణాభిరామ మా అంటే ప్రతి పదము చివర మా అని దీర్ఘాక్షరం వచ్చింది చూడండి ఇవి పదాల చివర అట్లే ఇక్కడ మీరు ఎనిమిదవ తరగతిలో చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో నుంచి బండారి బస ఉన్న పాఠ్యాంశంలో మీరు ఆ పదాలను ఆ పాదాల యొక్క చివర గమనించండి పరమేశు భక్తి అన్ ఉండ ఉండా బిందుపూర్వక డకారం ఉండ అట్లాగే హరిభక్తియన్ కనకాచలం ఉండా ఉండ అంటే బిందుపూర్వక డకారం ఇట్లా మీరు సురతరు ఉండ కనకాచలం ఉండ అన్నప్పుడు పాదము చివర ఒక అక్షరము తిరిగి ఆవృత్తి అంటే తిరిగి మళ్ళీ పునరుక్తి అయింది పునరుక్తి అయింది ఆవృత్తి అయింది అంటే తిరిగి వచ్చింది అని అర్థం అట్లా పాదము చివర పదాల చివర పాదాల చివర వాక్యాల చివర ఒకే అక్షరం లేదా ఒక శబ్దం పునరావృత్తి కావడాన్ని అంత్యానుప్రాస అంటారు కాబట్టి ఇలా మీరు మీ పాఠ్యాంశంలో అంత్యానుప్రాస అలంకారాలు సులభంగా గుర్తించవచ్చు మీరు చూడండి ఏ సినిమా పాటనైనా తీసుకోండి మనం ఏ పాటనైనా మీరు ఏ పాటను తీసుకున్నా కూడా రావోయి చందమామా మా వింత గాథ వినుమా రావోయి చందమామా వినుమా అన్నప్పుడు మీరు ప్రతి సినిమా పాట తీసుకోండి అంత్యానుప్రాసాలు ఉంటాయి మీకు ఇష్టం ఇటీవల వచ్చినటువంటి పాఠ్యాంశ మా సినిమాల్లోని పాటలు కూడా పాటలు తీసుకొని గమనించండి ప్రతి పాదము చివర ఒక రకమైనటువంటి శబ్దము ఆవృత్తి అవుతుంటుంది అంటే ఒకే అక్షరంతో కూడినటువంటి ఒక పదంతో కూడినటువంటి ఒక శబ్దంతో కూడినటువంటిది తిరిగి ఆవృత్తి అవుతుంటుంది అట్లా ఆవృత్తి కావడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు అంతే ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఉదాహరణలు గమనించండి మన పాఠ్యాంశంలో ఉన్నటువంటివి గొడ్లడొక్కలు గుంజిన వానపాములు ఎండినా ఈ రెండు పాదాలు ఇస్తాడు ఇందులో ఏ అలంకారం ఉంది అని అంటాడు అప్పుడు గొడ్లడొక్కలు వానపాములు అంతవరకు ఇచ్చినా కూడా అది అంత్యానుప్రాసని లేదా గుంజిన ఎండినా నా నా అలాగే అలాగే గుడిసెకిసిరి పోతివా నడుం చుట్టుక పోతివా పోతివా అనేటువంటి పదం మళ్ళీ తిరిగి ఆవృత్తి అయింది అట్లే ఎన్నడొస్తవు లేబరీ పాలమూరి జాలరీ ఈ రెండు పదాలని పాదాలను తీసుకోండి లేబరీ జాలరీ ఇవి కూడా చివరిలో ఒకే రకమైనటువంటి అక్షరం పునరావృత్తి అయింది అట్లనే బొచ్చచాపకు మరిగి రాకనే పోతివా పరక పిల్లల చారు మరిచే పోతివా ఈ పైన ఉన్నటువంటి ఆ మూడు ఉదాహరణలు గొడ్లడొక్కలు వానపాములు గుడిసెకు విసిరి నడుముకు చుట్టుక ఎన్నడొస్తవు పాలమురి ఈ మూడు ఉదాహరణలు మీ పాఠ్యాంశంలో ఉన్నాయి పరీక్షలో ఎప్పుడైనా పాఠ్యాంశంలో ఉన్నటువంటివి రావడానికి వీలు లేదు పాఠ్యాంశంలో వెనకాల ఉన్నటువంటి అభ్యాసం కొరకు మాత్రమే కనుక లోపల ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాంటివి ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఒక రెండింటిని మీకు అక్కడ పరిచయం చేయడం జరిగింది చూడండి బొచ్చ బొచ్చచాపకు మరిగి రాకనే పోతివా పరక పిల్లల పోతివా ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం కోయిల సాగరం నిండేది కాదని పల్లెలో బతికేది ఎట్లని కాదని ఎట్లని ఇక్కడ కూడా ని అనేటువంటి అక్షరం పునరావృత్తి అయింది ఇట్లా ఒక అక్షరము పదము చివర పాదము చివర వాక్యముల చివర తిరిగి ఆవృత్తి అగుట లేదా పునరుక్తి అగుటనే అంత్యానుప్రాస అలంకారం అంటారు ఇది మీరు గుర్తుంచుకోండి ఇంకా ఇట్లాంటివి పుస్తకంలో ఉన్నవే కావచ్చు మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ ఉదాహరణలే కావచ్చు లేదా మరే ఉదాహరణలైనా సూత్రం ఆధారం చేసుకొని ఈ అలంకారపు లక్షణాన్ని ఆధారం చేసుకొని ఏ పదాలైనా ఇచ్చి ఈ చివర ఒకే రకమైనటువంటి పదాలు ఇచ్చి ఇందులో ఏ అలంకారం ఉందని చెప్పి అడగడానికి వీలుంటుంది కనుక లక్షణాలని మనం జాగ్రత్తగా గమనించాలి అవి సంధి పదాలకు సంబంధించినటువంటి సంధి సూత్రాలకు సంబంధించిన లక్షణాలు కావచ్చు లేదా సమాసాలకు సంబంధించిన లక్షణాలు కావచ్చు అలంకారాలకు సంబంధించినటువంటి లక్షణాలు కావచ్చు వాటిని జాగ్రత్తగా గమనిస్తే ఒకటి సూత్రం ఆధారం చేసుకుని ప్రశ్నలు వస్తాయి పదాలను ఆధారం చేసుకుని ప్రశ్నలు వస్తాయి అట్లాగే ఆ లక్షణాలని మనం ఆధారం చేసుకుని ప్రశ్నలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రశ్నలు ఎలా వస్తాయో ఇంతకుముందే మీరు చూసి ఉన్నారు కనుక మళ్ళీ అవి మనం ఇక్కడ చర్చించుకో చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదని భావిస్తూ మరొక పాఠ్యాంశంలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం